हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मैथ्स ट्यूटोरियल्स तेलुगु। अदे विधंगा लोकस की संबंधिंची नेक्स्ट क्वेश्चन्स अयिते चूसेद्दाम। चूडंडी, फोर मार्क्स की, अन्नी फोर मार्क्स के चूसिनट्टयिते मनकु ई चाप्टर लो చూడండి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి అన్నాడు. అలాగైతే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 2, -3, అండ్ పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8 అనేసినాడు. చూడండి, సింపుల్గా ఇచ్చేసినాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి అన్నాడు. ఓకేనా, ఒక పాయింట్ యొక్క లోకస్లో ఒక పాయింట్ యొక్క చూసుకున్నట్టయితే దాని ఈక్వేషన్ ఏంటి అని కనుక్కోమంటున్నాడు. అదేవిధంగా పాయింట్స్ ఇచ్చాడు. అలాగైతే పాయింట్స్ ఏమిచ్చాడు, ఏ పాయింట్ ఇచ్చాడు 2, 3, బి పాయింట్ ఇచ్చాడు 2, -3 అనేది ఇచ్చాడు అనమాట. అలాగైతే కండిషన్ ఇచ్చాడు చూడండి, అండ్ పిఏ ప్లస్ పిబి అంటే ఏంటి, పి నుంచి ఏకు డిస్టెన్స్ ప్లస్ అదేవిధంగా పి నుంచి బీకు డిస్టెన్స్, అవన్నీ కలిపినట్టయితే దేనికి ఈక్వల్ అన్నాడు, 8కి అయితే ఈక్వల్ అన్నాడు. అలాగైతే మనకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి అని చెప్తున్నాడు. అది క్వశ్చన్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఎలా అనేది కనుక్కుందాం. ముందుగా ఏం చేయాలి, ముందుగా ఇచ్చిండే పాయింట్స్ రాసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్ ఆన్సర్ చూడండి. గివెన్ పాయింట్స్ ఆర్, ముందుగా ఇచ్చిండే పాయింట్స్ రాసుకోండి. ఏమి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 2, -3. ఈ విధంగా 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి 2 పాయింట్స్ ఇచ్చాడు రాసేసుకున్నాం. అదేవిధంగా పి అనేది ఏమనుకున్నాడు, లోకస్ ఆఫ్ పాయింట్ అనుకుందాము. చూసినట్టయితే చూడండి, లెట్ పి ఆఫ్ ఎక్స్ వై బిఏ పాయింట్ ఆన్ ద లోకస్ అయితే అయిపోతుంది అనమాట. అలాగైతే కండిషన్ ఏమి ఇచ్చాడు రాసుకుందాం. ఈ విధంగా ఫస్ట్ పాయింట్స్ రాసుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ లెట్ పి ఆఫ్ ఎక్స్ వై అనేది పాయింట్ ఆన్ లోకస్ అని అనుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఇంకా అర్థమైంది చూడండి, కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఏం కండిషన్ ఇచ్చాడు, పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8 అనేది కండిషన్ అయితే ఇచ్చాడు. ఈ కండిషన్ పట్టుకొని మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చినట్టయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8 అనేది ఉంది అనమాట. మనకి తెలుసు కదా పి అంటే ఏంటి, మనకు పి నుంచి ఏకైతే డిస్టెన్స్ అయితే అయిపోతుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ పిఏ డిస్టెన్స్ అని చెప్తున్నాం. మనకి ఎలా ఉంటుంది, మనకు డిస్టెన్స్ ఫార్ములా బట్టి మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² ప్లస్ y2 - y1² అయితే ఉంటుందన్నమాట. ఈ రూట్ తీసేయడానికి మనం ఏం చేస్తాము, స్క్వేరింగ్ అనేది చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ రూట్ వస్తుంది కదా, యాక్చువల్గా ఇది మనకు స్క్వేర్ రూట్ పోవడానికి మనం ఏం చేస్తామంటే, ముందుగా మనకు పీబీని ఈ సైడ్కి అయితే పంపించుకుంటున్నాం. అర్థమైతే చూడండి, ఇక్కడ మనకు పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 8, పీబీని ఈ సైడ్ పంపించుకున్నట్టయితే పిఏ ఈజ్ ఈక్వల్ టు 8 - పీబీ అయితే అయిపోతుందన్నమాట. ఇలా వచ్చిండే దాన్ని మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ చేయాలి, ఇక్కడ స్క్వేర్ చేయాలి కదా. మనకు ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను స్క్వేరింగ్ అయితే చేయాలి. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 - పీబీ² అయితే అయిపోతుందన్నమాట. అర్థమైందా, ఎందుకు ఇక్కడ ఇలా చేస్తున్నాము అంటే, ఇక్కడ మనకు పిఏ స్క్వేర్ ఉన్నప్పుడు మనకు పిఏ అంటే ఏమొస్తుంది, డిస్టెన్స్ బిట్వీన్ పిఏ కదా. మనకు అలాంటప్పుడు మన స్క్వేర్ రూట్ అనేది వస్తుంది కదా పిఏ డిస్టెన్స్కి. యాక్చువల్గా ఫార్ములా ప్రకారంగా అప్లై చేసినట్టయితే వస్తుంది. మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడానికే మనకి ఇలా స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అనేది చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ విధంగా ఈ సైడ్ తెచ్చుకొని ఇక్కడ ఈ విధంగా రాసుకొని స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అనేది తెచ్చుకున్నాం. అర్థమైంది, ఇక్కడ అప్లై చేసామన్నమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా మనకు a - b² ఫామ్లో వచ్చేస్తుంది. అప్లై చేద్దాం, మ్యాథమెటికల్గానే అప్లై అయితే చేసేద్దాం. ఇక్కడ పిఏ స్క్వేర్ అనేది అలాగే ఉండిపోతుంది. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు తెలుసు కదా ఫామ్లా ఏంటి, a² + b² - 2ab అనేది అయిపోతుంది అనమాట. ఈ ఫామ్లో పెట్టేయండి, ఏ అనేది 8 అయిపోతుంది, బి అనేది పీబీ అయితే అయిపోతుంది. పెట్టేసిన తర్వాత నాకు ఏమవుతుంది, a² + b² - 2 * a = 8, మనకు బి అంటే ఏంటి, మనకు పీబీ అయితే అయిపోతుంది అనమాట. ఇంటూ చేసేసేయండి, 8 - 16 వస్తుంది కాబట్టి -16 పీబీ, ఇంకా 8² = 64, ఇంకా అంత అలాగే వచ్చేస్తుంది. అర్థమైంది కదా ఇది. ఈ విధంగా అర్థమైన తర్వాత ఇంకా మనకు పిఏ డిస్టెన్స్ పీబీ డిస్టెన్స్ కనుక్కుందాం. అర్థమైంది, పిఏ డిస్టెన్స్ పీబీ డిస్టెన్స్ కనుక్కుందాం. ఎలా కనుక్కుంటాం, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసేసి అప్లై చేసేద్దాం. చూడండి, వీ నో దట్, మనకు తెలుసు కదా ఏంటి ఫార్ములా, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1, y1 and x2, y2. ఇలా మనకు 2 పాయింట్స్ ఉన్నప్పుడు వాటి రెండింటి మధ్య మనకు డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటంటే, ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² ఇది ఇంతకు ముందు వీడియోలో చూసాము, నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, దీని బదులుగా ఇది కూడా తీసుకోవచ్చు మనం. ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x2² + y1 - y2² అయితే అయిపోతుంది అనమాట. ఇవి రెండు దానిలో ఏ తీసుకున్నా ఒకటే ఆన్సర్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ మనకు లోపల x2 - x1 అన్నా ఒకటే, మనకు x1 - x2 అన్నా ఒకటే అయిపోతుంది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే,
ఎందుకు ఇలా చెప్తున్నా అంటే లోపల మనకు ఒకవేళ మైనస్ వచ్చినా మైనస్ని స్క్వేర్ చేస్తే ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ప్లస్ వచ్చినా మనకు ప్లస్ని స్క్వేర్ చేస్తే ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది కూడా. ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ అన్న ఒకటే, ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ అన్న అంతా ఒకటే అయిపోతుంది. ఇక్కడ అంటే ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అన్న ఒకటే, వై వన్ మైనస్ వై టూ అన్న అంతా ఒకటే అనమాట. అర్థమైందా? ఈ విధంగా మీరు ఏ ఫార్ములా యూజ్ చేసినా, ఈ ఫార్ములా యూజ్ చేసినా, ఈ ఫార్ములా యూజ్ చేసినా రెండు ఒకటే వస్తుంది అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు వీడియోలో అయితే ఇది ఒక్కటే చూసాము. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇది కూడా యాడ్ చేసాము. ఇష్టం ఏదైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని అప్లై చేస్తూ నేను ఒక ప్రాబ్లం అయితే చేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని అప్లై చేస్తూ చేస్తాను చూడండి. పిఏ డిస్టెన్స్, పి నుంచి ఏకు డిస్టెన్స్ అయితే తెలుసుకుందాం. పి అయితే ఎక్స్ కామా వై, ఏ వచ్చేసి టూ కామా త్రీ అనేది ఇచ్చాడు కాబట్టి వేసుకుందాము. ఇక్కడ మనకు పి అనేది ఎక్స్ వన్ వై వన్ అనుకుందాము, ఇది మనకు ఎక్స్ టూ కామా వై టూ అనేది అనుకుందాం. ఇక్కడ మనకు ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ కాబట్టి ఎక్స్ వన్ ఈ ఫామ్లో పే చేస్తున్నా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే ఏముంది? ఇక్కడ మనకు ఎక్స్ ఉంది, ఎక్స్ మైనస్ కాబట్టి మైనస్, ఎక్స్ టూ అంటే టూ ఉంది కాబట్టి టూ హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా వై వన్ అంటే ఏముంది? వై ఉంది మైనస్, వై టూ అంటే ఏముంది? త్రీ ఉంది కాబట్టి త్రీ అనమాట, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇలా రాయొచ్చు అనమాట. ఇలాగైనా రాయండి, ఇది అని అప్లై చేయండి. ఇది అప్లై చేసినా ఒకటే వస్తుంది అనమాట. ఇది అప్లై చేసినా ఒకటే వస్తుంది. ఏమంటే మనకు మైనస్లు ప్లస్ అనేవి వెనకలు అయిపోతే ఇలా ముందరకు వచ్చేస్తుంది అంతే కదా. మనకు ఫస్ట్ ఎక్స్ టూ వచ్చినట్టయితే కదా ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. మీరైతే ఎలాగన్నా అప్లై చేయండి ఫార్ములా అయితే. పీవీ చెప్దాం, ఇప్పుడు పీవీ చెప్దాం. సేమ్ ఇదే యూజ్ చేస్తున్నాను నేను, ఇదే ఫార్ములాని యూజ్ చేస్తున్నాను. పి అంటే ఎక్స్, ఎక్స్ కమ వై, బి అంటే టూ మైనస్ టూ కమ మైనస్ త్రీ. ఇది మనకు ఎక్స్ వన్ వై వన్ అయిపోద్ది, ఇది మనకు ఎక్స్ టూ వై టూ అయిపోద్ది. ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ కాబట్టి ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వస్తుంది. అదేవిధంగా వై టూ అంటే ఏంటంటే మైనస్ త్రీ, మైనస్ త్రీ అయితే పెట్టేశాం, హోల్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇక్కడ చూసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, ప్లస్ పెట్టేశాం అంతే అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ అయితే అయిపోయింది. ఇది మనకు పీవీ డిస్టెన్స్. ఇవి రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడైతే సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు ఏమవుతుంది చూడండి. సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ కండిషన్ అనమాట. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ చూసినట్టయితే మనకు 64 ఉంది కాబట్టి 64 ప్లస్ పీబీ స్క్వేర్ ఉంది కాబట్టి పీబీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. అదేవిధంగా మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 16 పీబీ, మైనస్ 16 మైనస్ 16 పీబీ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను పీబీని కూడా అప్లై చేయొచ్చు కదా. మరి పీబీ ఉంది ఇక్కడ, మరి పీబీ కూడా నేను పెట్టేస్తాను కదా అంటే ఇక్కడ వద్దు, అలా పెట్టద్దు. ఎందుకంటే పీబీ వాల్యూ ఎందుకు పెట్టద్దు అంటే ఇక్కడ మనకు స్క్వేర్లు చేసుకునేది ఎందుకంటే ఈ రూట్ మనకు ఇక్కడ డిస్టెన్స్ ఫామ్లో వచ్చే రూట్ పోవడానికి ఇక్కడ మనకు స్క్వేరింగ్ అయితే చేసుకున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి పీబీ ఉత్తగా ఉంది, పీబీకి స్క్వేర్ ఉంటే బాండ్, ఎందుకంటే స్క్వేర్ రూట్ తీసేయడానికి, యాక్చువల్గా ఇది దీన్ని తీసేయడానికి ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటే బాండ్ అనమాట. ఇక్కడ లేదు కాబట్టి ఇంకా ప్రస్తుతానికి ఇది ఇలాగే పెట్టేయండి, ఫర్దర్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ చేద్దాం. అర్థమైంది? ఇక్కడైతే మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనం టోటల్గా రాసుకుందామా ఎంత వస్తుంది మనకు? ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ 16 పీబీ అనమాట. ఇది అలాగే పెట్టేస్తాను. ఓకేనా? లాస్ట్లో చేస్తాను మరి దీన్ని కూడా. ప్రస్తుతానికి ఇవంతా క్యాలిక్యులేషన్ చేసుకుందామా చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసేయండి ఫార్ములా. మనకు తెలిసిందే కాబట్టి ఇంకా నేను అంతా అప్లై చేస్తాను, స్పీడ్కి వెళ్ళిపోతాను. ఇంకా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్, చూడండి ఇక్కడ మైనస్ వచ్చేసి టూ ఏబి కాబట్టి టూ, ఏ అంటే ఎక్స్, బి అంటే టూ అనమాట. టూ టూ జా ఫోర్ ఇంటూ ఎక్స్, ఫోర్ ఎక్స్ మైనస్ మైనస్ ఫోర్ ఎక్స్ అనమాట. ఆ విధంగా నేను స్పీడ్గా చేసేస్తాను. ఇంకా మీరు కూడా స్పీడ్గా ఇక్కడ చూస్తానే చెప్పేసుకొని వేసేసుకోవాలి ఇక్కడ మీరు. అర్థమైందా? అలా మీరు కొంచెము అడ్వాన్స్ కావండి. అర్థమైందా? అడ్వాన్స్గా ఆలోచించండి. ఇక్కడ మీరు అడ్వాన్స్గా ఇక్కడ చూస్తానే ఆలోచించి రాసేసుకోవాలన్నమాట. అది కూడా కరెక్ట్గా రాసుకోవాలి. ఎలా పడితే అలా రాసుకోకూడదు. ఇక్కడ మనకు ఒక్కవేళ మనకు మైనస్ ఉండే చోట కొంచెం అట ప్లస్ వచ్చినా కూడా వెళ్ళిపోతుంది, మీకు ఆన్సర్ అంతా వెళ్ళిపోతుంది. చాలా 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 జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. చాలామంది నేను చూశాను,
చాలా మటుకు మిస్టేక్స్ చేసేదంతా ఇలా మనకు ఫామ్లో అప్లై చేసేకి రాదు. చాలా మటుకు ఫామ్లో అప్లై చెయ్యండి కరెక్టు, రాకపోతే నేర్చుకోండి నిదానంగా, అర్థమవుతుందా? అలా నేర్చుకొని మటుకే అప్లై చేయండి, బాగా ఉంటుంది. కొంచెం యాక్టివ్గా పెట్టుకోండి మైండ్ని ఎప్పుడైనా కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్, ఇక్కడ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే వై స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ వస్తుంది ఇక్కడ 2ab అన్నప్పుడు, అర్థమైంది? ప్లస్ 6y, అర్థమైంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మైనస్ 16b అలాగే పెట్టేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చూసినట్టయితే నేను ఏం చేస్తానంటే ఇదంతా ఏదైతే ఉందో ఆర్హెచ్ఎస్ అంతా ఎల్హెచ్ఎస్లోకి తెచ్చేసుకుంటాను అనమాట. అర్థమైంది? చూడండి ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ ఎక్స్ స్క్వేర్ ఇక్కడికి వచ్చేస్తే ఏమైపోద్ది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అయిపోద్ది, ప్లస్ ఉండేది కాస్త మైనస్ అయిపోద్ది, కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 0 అయిపోద్ది. ఆ విధంగా అలా రావడానికి నేను ఇలాగైతే చూసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ వై స్క్వేర్ చూసుకుంటాను. ఇక్కడ వై స్క్వేర్ కూడా ఈ సైడ్కి వచ్చేసినట్టయితే 0 అయిపోద్ది. ఇంకా అలాగంతా చేసేసుకుందాం. ఓకేనా? ఇవి ఈ సైడ్ అన్న తెచ్చుకోండి, ఇవి ఈ సైడ్ అన్న తెచ్చుకోండి, మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడ మైనస్ 16 పీబీ అనేది అలాగే పెట్టేసి, ఇదంతా అలాగే పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఈ సైడ్ తెచ్చుకుంటాను. ఎందుకంటే క్యాలిక్యులేషన్కి ఒక్కటే వస్తాయి కాబట్టి ఇవన్నీ ఈ సైడ్ తెచ్చేసుకుంటాను నేను. ఇక్కడ మైనస్ 16 పీబీ ఒకటి అలాగే పెట్టేస్తాను. చూడండి ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఉండేసి అన్నీ మైనస్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y, ఇక్కడ వరకు అంతా ఒకటే. ఇక్కడ నుంచి ఇంకా ప్లస్ ఉండేది మైనస్ అయిపోద్ది కదా. ఈ సైడ్కి వచ్చేస్తే మైనస్ 64 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 4x మైనస్ వై స్క్వేర్ మైనస్ 9 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 పీబీ అయితే అలాగే పెట్టేస్తాను. ఇంకా పెట్టేసిన తర్వాత చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ కదా, అంతే కదా. ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే ఏమైపోద్ది, 0 అయిపోద్ది. మళ్ళీ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏముంది, ప్లస్ 4x మైనస్ 4x క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా చూడండి, ఇక్కడ మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ చూడండి, మైనస్ 9 ప్లస్ 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏమొస్తుంది మిగతాది, ఇంకేమేమి ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ చూసే వాళ్ళకు ఏమీ లేదు. ఇక్కడ మైనస్ 6y ఉంది, మైనస్ 6y ఉంది కదా. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి మనకు, మైనస్ ఇంటూ మైనస్ ఏంటంటే ప్లస్ అయితే అయిపోద్ది. కాబట్టి 6y ఏమవుతుంది, ప్లస్ చేయండి. 6y ప్లస్ 6y 12y అయితే అయిపోతుంది. 6 పెద్దదా, ఈ 6 పెద్దదా, ఇంకా రెండు 6 రెండు ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి ఈ 6 పెద్దది కాబట్టి మైనస్ అనేది పెట్టసం, ఏదో పెట్టండి మైనస్, అంతే. ఓకేనా? సింబల్ అలా పెడతాం. నెక్స్ట్ వచ్చేవరకు మైనస్ 64 ఉంది కాబట్టి మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 పీబీ అనమాట. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏమైనా కామన్ తీసుకోవడానికి వస్తుందో చూడండి, ఇక్కడ మనకు ఆర్హెచ్ఎస్లో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ కామన్ తీసుకుంటే మేలు, అదేవిధంగా క్యాన్సిల్ అవ్వడానికి. అర్థమైంది? అదేవిధంగా ఇక్కడ మనకి ఏది పాసిబుల్ అవుతుంది చూడండి, ఇక్కడ మనకు 4తో పాసిబుల్ పోతుంది రెండు దానిలో. కాబట్టి మైనస్ 4గా టోటల్గా కామన్ తీసినట్టయితే మైనస్ బయటకి వచ్చి ఉంటుంది. అదేవిధంగా 12ని ఏ విధంగా రాసుకుంటాం, 4 × 3గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా 64ని ఏ విధంగా రాసుకోవచ్చు, 4 × 16 అనమాట. 64 అనమాట. ఆ విధంగా తీసుకొని మనకు 4 వస్తుంది కాబట్టి కామన్ ఆ విధంగా తీసుకుంటాం అనమాట. కామన్ తీసుకునేది వచ్చు కదా మీకు, ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మైనస్ కూడా తీస్తాం. మైనస్ 4గా తీసేసినట్టయితే ఏమవుతుంది, ఇంకా 3y ఇంకా మైనస్ బయటకి వెళ్ళిపోయింది కాదు, ప్లస్ ఇంకా 4 కూడా బయటకి వెళ్ళిపోయింది కాబట్టి 16 అనమాట. ఈ విధంగా వస్తుంది అనమాట. మరి మీరు ఇంటూ చేసి చూడండి, ఇది దీంతో మైనస్ 4తో ఇంటూ చేసి చూసినట్టయితే మరి ఇదే రావాలన్నమాట మీకు పైంది. అదేవిధంగా మైనస్ 4 × 3y అంటే మైనస్ 12y, మరి మైనస్ 4 × ప్లస్ 16 అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మైనస్ 64 అనేది వస్తుంది అనమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 పీబీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాము, క్యాన్సిల్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే ఇలా మనకి ఇంటూలో ఉంది, ఇక్కడ కూడా ఇంటూలో ఉంది కాబట్టి ఇలా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనకు మైనస్ 4ని ఈ సైడ్ అన్నది తెచ్చుకోండి, ఏమవుతుంది, ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై మైనస్ 4 అయితే అయిపోతుంది. అలాగన్నా తెచ్చుకోండి, లేకపోతే ఇలాగే మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 4 × 1 = 4, 4 = 16 ఈ విధంగా అనమాట. క్యాన్సిల్ చేసుకునేది వచ్చు కదా, ఈ విధంగా ఇంటూలో ఉంటే ఈ సైడ్ వచ్చేది డివైడెడ్ బై అయిపోతుంది అనమాట. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, మైనస్ 4 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ 16 పీబీ డివైడెడ్ బై ఏమవుతుంది, మైనస్ 4 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 × 1 = 4, 4 = 16 ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలాగైనా చేయొచ్చు. అర్థమైందా? మీ ఇష్టం, ఎలాగైనా చేయండి. బేసిక్స్ ఇంపార్టెంట్, నేను బేసిక్స్తో సహా చెప్తున్నాను. మీరు ఒక్కసారి చూస్తే చాలు ఇలాంటివన్నీ, మీరు మరీ మరీ మీరే చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది? ఇంకా ఎవరు ఆన్లైన్ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు, మీకు ఇంకా అవసరమే లేదు. నా వీడియోస్ ఒక్కటి ఒక్కసారి చూస్తే అయిపోతుంది, మీకు కంటెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా చూడండి, ఇక్కడ మనకు 3y + 16 ఈజ్ ఈక్వల్ టు 4 పీబీ అనేది వచ్చింది. ఇక్కడ మనకు పీబీ ఉంది కాబట్టి మనకు పీబీలో స్క్వేర్ రూట్ ఉంటుంది కదా,
పీవీ డిస్టెన్స్లో మనకు యాక్చువల్గా డిస్టెన్స్ ఫార్ములా ప్రకారంగా స్క్వేర్ రూట్ ఉంది. ఆ స్క్వేర్ రూట్ పోవడానికి మనకి ఏం చేస్తామంటే మరి అగైన్ మనకి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామన్నమాట. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. ఎందుకంటే ఇది పోవడానికి అర్థమైందా, మనం ఇక్కడే అప్లై చేసి ఉండొచ్చు పీవీని కూడా, కాకపోతే మనకు పెద్ద వాల్యూ వస్తుంది మరి మీరు కన్ఫ్యూజ్ పడతారని ఈ విధంగా చేస్తారనమాట. ఎక్కడైనా సరే ఓకేనా, మీకు సార్స్ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట. ఆ విధంగా అర్థమైందా, మీరు పెట్టుకోవచ్చు పీబీ కూడా ఇక్కడి నుంచే పెట్టుకుంటూ రావచ్చు పీబీ వాల్యూని. మళ్ళీ ఎందుకు అంత లెంత్, పేపర్ వేస్ట్ కదా. ఆ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తాం. చేద్దామా, ఇప్పుడు మనకు 3y+16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4pb హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. స్క్వేర్ దీనికి అప్లై చేయాలి, దీనికి అప్లై చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు a+b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇక్కడ మనకు దీనికి అప్లై చేస్తానంటే కుదరదు, ఇంటూలో ఉన్నప్పుడు ఒక్కటే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా మనకు ఏ ప్లస్ వచ్చింది అనుకోండి, మనకు ఫామ్లా ఉంటుంది a+b హోల్ స్క్వేర్ ఫామ్లా, a² + b² + 2ab అనేది. ఒకవేళ ఏ మైనస్ వచ్చిందంటే ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది అంతే అనమాట. అర్థమైందా, మీరు ఒక్క ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఏం నేర్చుకుంటారు, a+r - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + r - 2ab అనేది నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ప్లస్ తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా, a - b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ a² + b² - 2ab అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ పెట్టిన చోట ఇక్కడ ప్లస్ తీసుకోవాల్సి ఉంటుంది, మైనస్ పెట్టాల్సి ఉంటే ఇక్కడ మైనస్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇలా నేర్చుకోవాలి. ఒక ఫార్ములా నేర్చుకుంటే రెండు ఫార్ములాస్ వచ్చి ఉండాలి మనకి. అది అర్థమైందా. ఇక్కడ మనకి a+b² ఫార్ములా ఇంకా అప్లై చేసేద్దాం. మీకు తెలిసిండేది 3y² + 16² + 2 × 3y × 16 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 4² = 16 అంటే వస్తుంది. ఇక్కడ మనకు 4² అని రాశాను. ఆ విధంగా pb² సబ్స్టిట్యూటింగ్ pb వాల్యూ తెలుసు కాబట్టి ఇంకా pb వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది, ఇంకా మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని అయితే పెట్టేస్తాను నేను ఇక్కడ. నాకు ఏమవుతుంది అప్పుడు, దీన్ని చేయండి ఇక్కడ 3² = 9 మళ్ళీ వై చేస్తే 9y² + 16² = 256 +2 × 3 = 6 6 × 6 = 96 వస్తుంది. 16 6 96 వై అనమాట ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 16 × √x - 2² + y + 3² మళ్ళీ హోల్ స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, 9y² + 256 + 96y = 16 × x - 2² + y + 3² అయితే అయిపోయింది అనమాట. ఇంకా మనకి ఇక్కడ a - b² ఫార్ములా, ఇక్కడ మనకి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసేసి ఈ 16తో అనేది ఇంటూ చేసుకుంటా వచ్చేద్దాం. ఇది మటుకు అలాగే పెట్టేద్దాం. ఇంకా మనకి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇవి తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనం దీంతో క్యాలిక్యులేషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ 9y² + 256 + 96y = 16 × x² + 4 - 4x + y² + 9 + 6y అయితే వస్తుంది. ఇప్పుడు 16తో అంతా ఇంటూ చేసేద్దామా అన్ని దానిలోకి. చూడండి, ఇక్కడ 16x² + 64 - 64x + 16y + 144 అంటే 16 9 16 9 144 అయితే వస్తుంది అనమాట. 16 6 96y అనమాట. మీరు నేర్చుకోవాలి, టేబుల్స్ కూడా వచ్చు కదా మీకు. లెక్కుంటే ఇలా చేసుకోండి, 16 × 6 అలా చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు 16x² పెద్దదా, ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి కదా మనకు. x² + y² మళ్ళీ ఎక్స్లు వైలు కాన్స్టాంట్లు ఈక్వల్ టు 0 అనమాట. ఈ విధంగా ముందుగా x² చూసుకోవాలి. ఇక్కడ మనకి x² lhs ఏం లేవు. rhs చూసుకున్నట్టయితే 16x² ఉంది, మరి ఇది ఒకటి ఉంది కాబట్టి ఇవన్నీ ఈ సైడ్ తెచ్చేసుకుందాం. అర్థమైందా, ఇవన్నీ ఈ సైడ్ తెచ్చుకుందాం ఓకేనా. ఇవన్నీ ఈ సైడ్ తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది, 16x² + 64 - 64x + 16y² + 144 - 96y అయితే అలాగే ఉండిపోతుంది. ఇవన్నీ సైడ్ వచ్చేస్తే ప్లస్ ఉండే ఒక మైనస్ అయిపోతాయి కదా. కాబట్టి మనకు -9y² - 256 - 96y = 0 అయితే ఉండిపోతుంది. ఇక ఈ విధంగా రాసేసుకున్నాం. ఇప్పుడు మనకు క్యాలిక్యులేషన్ చూద్దామా. 16x² ఇంక x² ఏమైనా ఉన్నాయి ఏంటి లేవు కాబట్టి 16x² అలాగే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి +16y² ఉంది, -9y² ఉంది. 16లో నుంచి 9 పోతే ఎంత అంటే 7 అయిపోద్ది. ఇంకా y² ఉంది కాబట్టి y² అంతే, +7y² ఆ విధంగా సింపుల్గా వచ్చేసింది. ఇలా కూడా అప్లై చేయొచ్చు మీరు. చూడండి, +(-) ఎంత, +(-) అంటే మైనసే కాబట్టి 16లో నుంచి 9 పోతే 7y² ఓకేనా. ఇక్కడ మనకు 16 పెద్దదా 9 పెద్దదా, 16 పెద్దది, 16కి పెద్దది కాబట్టి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ అలాగైనా తీసుకోవచ్చు. ఎలాగైనా తీసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఎక్స్లు చూసుకుందాం.
ఎక్స్లో మైనస్ 64x ఉంది, ఇంకా ఎక్స్లో ఏమన్నా ఏం లేవు కాబట్టి మైనస్ 64x. నెక్స్ట్ ఇంకా వచ్చేసిన తర్వాత వైలు చూసుకుందాం. వైలు ఏమున్నాయి, ఇక్కడ 96y అని ఒకటి ఉంది, మైనస్ 96y అనేది ఉంది. ఇక్కడ ప్లస్ 96y మైనస్ 96y క్యాన్సిల్, ఎందుకంటే 0 అయిపోతుంది. ఇంకా అర్థమైంది ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసినట్టయితే ఇంకా కాన్స్టాంట్లు 64 ఉంది, ఇక్కడ 144 ఉంది. యాడ్ చేయండి రెండు, మనకు 144 ఒక 64 ఎంత అవుతుంది మనకు, 8 10 2 208 అవుతుంది. 208లో నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్లస్ 208 అయితే అయిపోతుంది. ఇక్కడ మైనస్ 256 అని ఉంది, ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే మైనస్ ఇంటూ ప్లస్ ఏమైపోద్ది, మైనస్ అయిపోద్ది, ఓకేనా. మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ అయిపోద్ది. 256లో నుంచి 208 పోతే ఎంత అవుతుందంటే 48 అనేది వస్తుంది. మీరు చేసి చూడొచ్చు. 48 వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 256 పెద్దదా 208 పెద్దదా, 256ఏ పెద్దది, మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ 48 అయితే అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనమాట, ఇంకేం లేవు. ఇక్కడ ఏమైనా కామన్ తీసుకోవడానికి వస్తే అన్ని దానిలలో కామన్ తీసుకోండి. ఇక్కడ ఏంటి రాదు కామన్ తీసుకోవడానికి, 2 టేబుల్ పోదు, 3 టేబుల్ కూడా పోదు, ఇంకేం పోవు ఇక్కడ. కాబట్టి ఇంకా ఇదే ఈక్వేషన్ మనకు. దెర్ఫోర్ ద లోకస్ ఆఫ్ పిఎఫ్ఎక్స్ కామవై ఈజ్ 16x² + 7y² - 64x - 48 ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్ అనమాట. ఇది సర్కిల్ ఈక్వేషన్, ఎప్పుడైనా ఎక్స్ స్క్వేరు ప్లస్ వై స్క్వేరు ప్లస్ నెక్స్ట్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ ఏ బి అనే కాన్స్టాంట్లో, అంటే ఇక్కడ మనకు మైనస్ 64x ఎలాగుందో అలాగనమాట. ఏ బి సిలు అయితే కాన్స్టాంట్లు, ఈ ఫార్ములాలో ఉన్నట్టయితే అది మనకు సర్కిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేది ఏంటంటే లోకస్ ఆఫ్ పి, ఈ ఈక్వేషన్ చూసినట్టయితే మనకు సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనమాట. అంటే ఏంటి, మనకు జామెట్రీ కండిషన్ని మనకేమి సాటిస్ఫై చేసిందనమాట. అందుకే దీని లోకస్ అని అంటున్నామన్నమాట. అర్థమైందా? ఈ విధంగా మనకి ఏం లేదు, సింపుల్గా మనకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి అన్నాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు, ఆ విధంగా కండిషన్ అయితే ఇచ్చేసినాడు, ఓకేనా. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. కాబట్టి ఎలా సాల్వ్ చేస్తామని చూడండి. ముందుగా ఇచ్చిన పాయింట్స్ రాసుకోండి, ఏబి పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసరికి పి అనేది లోకస్ అనుకోండి, లోకస్ పాయింట్ అనుకోండి. ఆ తర్వాత కండిషన్ ఏమి ఇచ్చాడో రాసుకోండి. కండిషన్ ఒకవేళ మనకు వర్డ్స్లో ఇచ్చింటాడు, లేదా మనకి ఈ విధంగా ఇచ్చింటాడు, ఈ విధంగా ఇచ్చేసినట్టయితే రాసుకోండి. గివెన్ కండిషన్ పిఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. ఇక్కడ మనకు డిస్టెన్స్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ తీసేయడానికి మనకి ఏమవుతుందంటే, పీబీని ఈ సైడ్ పంపించుకుంటున్నాము, పంపించుకొని ఇంకా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాము. ఆ తర్వాత మనం మ్యాథమెటికల్గా ఫార్ములాస్ అన్ని అప్లై చేసినట్టయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇంకా డిస్టెన్సెస్ కనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి డిస్టెన్సెస్ కనుక్కుంటాం. పిఏ పీబీ కనుక్కోయిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంకా స్క్వేర్ రూట్ అని క్యాన్సిల్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మ్యాథమెటికల్గా ఫార్ములా అప్లై చేసి అంత సింప్లిఫై చేసుకుంటా మనకు ఆర్హెచ్ఎస్లో వచ్చేసి -16 పీబీ అనేది అలాగే పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే పీబీతో ఇంకా చేయాల్సి ఉంది అనమాట. అర్థమైందా? కాబట్టి ఇంకా సింప్లికేషన్ అంతా మనకు ఎల్హెచ్ఎస్లో చేసేస్తాము. ఆ తర్వాత ఈ విధంగా వచ్చేసిన తర్వాత మరి మనకి చివరిగా ఒకటి ఈ విధంగా ఈక్వేషన్ వచ్చిన తర్వాత పీబీని సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మరీ స్క్వేరింగ్ అనుభవ సైడ్ చేస్తాము, ఎందుకంటే రూట్ తీసేయడానికి పీబీలో. ఆ తర్వాత మనకు అన్నీ అలా చేసిన తర్వాత మీరు మ్యాథమెటికల్గా ఇంటూ ఉంటే ఇంటూ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్, మీరు అప్లై చేసుకొని ఫార్ములాస్ బాగా నీట్గా క్లియర్ కట్గా అన్నీ మీరు అప్లై చేసుకుంటా క్యాన్సిలేషన్స్ అన్నీ అప్లై చేసుకుంటే చివరికి వచ్చేసి అయితే మనకు ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది అన్నీ కామన్ తీసిన తర్వాత లాస్ట్లో. ఈ విధంగా వస్తుంది, కామన్ పాసిబుల్ అయితే తీయండి లాస్ట్లో, లేదంటే లేదు, ఈ విధంగా వస్తుంది అనమాట. ఈక్వేషన్ మనకు సర్కిల్ ఈక్వేషన్ అని ఇక్కడ మనకు సూచిస్తుంది అనమాట. ఇది మనకు ఫార్ములా బట్టి సర్కిల్ ఈక్వేషన్ అని కనుక్కున్నాము. ఈ విధంగా ఉంటుంది.